సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వారు కూడా దయచేసి బెల్ బటన్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి. టీటీడీ చైర్మన్ పదవి వ్యవహారం సీఎం వద్దకు చేరింది. ఆ పదవి కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు, రాజమండ్రి ఎంపీ మురళీమోహన్లు అమెరికా పర్యటనకు వెళ్లే ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసి పదవి గురించి మరోసారి గుర్తు చేశారు. వీరిద్దరూ విడివిడిగా సీఎంను కలిశారు. ముందుగా మురళీమోహన్ సీఎంను కలిసి టీటీడీ చైర్మన్ పదవి వ్యవహారం గురించి చర్చించారు. టీటీడీ చైర్మన్ పదవి చేపట్టాలనేది తన చిన్ననాటి కోరిక అని, దాన్ని నెరవేర్చాలని ఆయన చంద్రబాబును కోరారు. ఆయన కోరికపై చంద్రబాబు ఎలా స్పందించారో తెలియదు, కానీ ఆయన మాత్రం తాను 16వ తేదీ నుండి అమెరికా పర్యటనకు వెళ్తున్నానని, వచ్చిన తర్వాత దీని గురించి మాట్లాడుకుందామని చెప్పారట. అమెరికా పర్యటనకు సీఎం అనుమతి కోసం తాను వచ్చినట్లు మురళీమోహన్ విలేకరులకు తెలిపారు. కాగా నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు సీఎంను కలిసి ఆయన అమెరికా పర్యటన విజయవంతంగా పూర్తి చేసుకుని వచ్చినందుకు అభినందనలు తెలిపినట్లు తెలుస్తోంది. వైకాపా అధినేత వైఎస్ జగన్ ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేస్తున్నారని, ఆయన ఇలా చేయడం సరికాదన్నారు. తాను కూడా సీఎంను టీటీడీ చైర్మన్ పదవి ఇవ్వాలని కోరానని, తనకు భగవంతుడి దయ ఉందని, చంద్రబాబు తనకు పదవి ఇస్తారనే భరోసా ఉందని ఆయన తెలిపారు. ఇద్దరు ఎంపీలు ప్రతిష్టాత్మకమైన టీటీడీ చైర్మన్ పదవి కోసం హోరాహోరీ పోరాటం చేస్తున్నారు. వాస్తవానికి టీటీడీ చైర్మన్ పదవి మురళీమోహన్ కి ఇచ్చారని చంద్రబాబు అమెరికా పర్యటనకు వెళ్లే ముందు భారీ ఎత్తున ప్రచారం జరిగింది. అయితే రాయపాటి ఈ విషయంపై సీరియస్ గా స్పందించడంతో ముఖ్యమంత్రి పునరాలోచనలో పడినట్లు వార్తలు వచ్చాయి. దీంతో చంద్రబాబు అమెరికా పర్యటన తర్వాత దీనిపై నిర్ణయం తీసుకుందామని అన్నారట. చంద్రబాబు అమెరికా పర్యటన పూర్తి చేసుకుని వెలగపూడి సచివాలయానికి రావడంతో ఇద్దరు ఎంపీలు మళ్లీ తన ప్రయత్నాలను కొనసాగిస్తున్నారు. ఇద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడం, ఇద్దరూ ఎంపీలు కావడంతో ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక చంద్రబాబు తలపట్టుకున్నారని ఆయన సన్నిహితులు అంటున్నారు. వాస్తవానికి ఈ పదవిని రాయపాటి సాంబశివరావుకు ఇవ్వాలని కమ్మ సామాజిక వర్గం బలంగా కోరుకుంటోంది. రాయపాటి లాంటి నాయకుడికి ఈ పదవి ఇస్తే వచ్చే ఎన్నికల్లో రాయపాటి, ఆయన అనుచరులు టీడీపీని గెలిపించడానికి మరింత కష్టపడతారని టీడీపీ సానుభూతి పరులు, కార్యకర్తలు అంటున్నారు. మురళీమోహన్ వల్ల పార్టీకి వచ్చే లాభం ఏమిటన్న ప్రశ్న కూడా వారి నుండి వస్తోంది. అదికాక తన వ్యాపార సన్నిహితులకు పదవులు కట్టబెట్టుకుంటున్నారన్న వ్యాఖ్యలు చంద్రబాబుపై వస్తున్నాయని, ఇప్పుడు మురళీమోహన్కు ఈ పదవి ఇస్తే మరోసారి సీఎం విమర్శల పాలు కావడం ఖాయమని ఆయా వర్గాలు అంటున్నాయి. మొత్తం మీద టీటీడీ చైర్మన్ వ్యవహారం టీడీపీలో తీవ్ర కలకలం సృష్టిస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, మీ వారందరితో షేర్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.